పండక్కి నాటు కూడా కాకుండా పండక్కి పొటేలు కూర కూడా దొరికింది ఏంటంటే అంటే సినిమాకి ఈ పండక్కి ఏంటంటే సంక్రాంతి రోజున నాటు కూడా కాకుండా ఏంటంటే పొటేలు కూర దొరికేసింది రెండు దొరికాయి అర్థమైందా వన్ ప్లస్ వన్ బంపర్ ఆఫర్ అలా దొరికింది సినిమా అయితే అద్భుతంగా ఉంది ఏంటంటే క్లైమాక్స్ అయితే బాగా చిత్రీకరించి ప్రదర్శించారు సూపర్గా అదిరిపోయింది క్లైమాక్స్ అయితే విడ్డూరంగా వింటగా అంటే అనుకోము అనుకోని ట్విస్ట్ వస్తుంది ఇద్దరు హీరోలు అంటే ఒకే క్యారెక్టర్ ఇద్దరు హీరోలుగా చూపించడం మళ్ళీ ఇది ఆల్రెడీ తమిళ్ రీమేక్ ఏంటంటే కాబట్టి తెలుగులో ఇంకా కొంచెం బాగా చిత్రీకరించి ఫన్నీ యాడ్ చేసి తీసిన సినిమా బాగా ట్విస్ట్లు ఉన్న సినిమా ఏంటంటే సూపర్గా ఉంటుంది సినిమా అంతే ఇంకా ఎట్లేదు చూడండి అన్నారు థియేటర్లో చూడండి రెడ్ మూవీ అండి చాలా బాగుందండి ఫస్ట్ టైం రామ్ టూ క్యారెక్టర్ చేసినదే ఎలా అనిపించింది చాలా రామ్గా అంటే సింగిల్ పర్సన్ ఉంటేనే ఎనర్జెటిక్ అలాంటి ఇద్దరు రాములు ఉన్నారు కాబట్టి ఇంకా ఎనర్జెటిక్గా ఉందన్నారా అవును చాలా బాగుందండి ఒకటి మాస్ అండి ఒక క్లాసు చాలా బాగా తీసాడండి అసలు ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయడు అలా ఉంది బ్లాక్ బస్టర్ అండి రెడ్ బావు సూపర్ ఉంది దానికి పేరు పెట్టను అవసరం లేదు రామ యాక్టింగ్కి డ్యాన్స్ అంటే సెంటిమెంటల్ బ్రదర్ సెంటిమెంట్ బ్రదర్ సెంటిమెంటల్ మూవీ బాగుంది ఓవరాల్ సాంగ్స్ డ్యాన్స్ అంతా ఓకే యా అది ఫస్ట్ ఉంది ఫస్ట్ అదే హైలైట్ మూవీకి ఒక సాంగ్ యా పక్క రైట్ ఇంకా అది పైగా బ్రదర్ సెంటిమెంట్ ఇక నార్మల్గా బ్రదర్స్ ఎట్లుంటారో అట్లా చూపెట్టిండు అంతే బాగుంది రెడ్ బాగుంది రామ్ యాక్టింగ్ నచ్చింది రామ్ యాక్టింగ్ బ్లాక్ బస్టర్ ఇంకా సూపర్ ఎనర్జెటికేషన్ మొత్తం ఎన్ సాంగ్స్ మూడే ఉన్నాయి అంటే రెండు సాంగ్స్ పిక్చరైజ్ చేసారు ఇంకో సాంగ్ చూపించాలి బాగుంది ఫస్ట్ సాంగ్ అదే ఇచ్చి పడేసిండు రామన్న ఇట్టు కొట్టిండు రెడ్ మూవీ రామ్ది ఫస్ట్ హాఫ్ మంచిగా స్టోరీ సెట్టింగ్ వాడుకుంటా డైరెక్టర్ సెకండ్ హాఫ్ నుంచి అస్సలైన సినిమా స్టార్ట్ అవుతుంది హీరో రామ్ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ డించక్ సాంగ్ బాగానే ఉంటుంది మనీష్ శర్మ బీజం అల్టిమేట్ వేరే లెవెల్ అది సాంగ్స్ ఏం లేదు భయ్ ఓన్లీ డించక్ ఉంటుంది సాంగ్ రామ్ యాక్టింగ్ చూడవచ్చు రామ్ డ్యాన్స్ బాగానే వేస్తాడు డించక్కి మనీష్ శర్మ బీజం ఒకటి హైలైట్ దీనికి మూవీ మనీష్ శర్మ బీజం డైరెక్టర్ బాగానే సెటప్ చేసుకున్నాడు ఫస్ట్లో సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది ఓవరాల్ మూవీ బాగానే ఉంది మొత్తం సస్పెన్స్ ఉంటుంది బ్రో మూవీ మొత్తం సస్పెన్స్ ఉంటుంది అసలు లాస్ట్ మూమెంట్ వరకు ఏమవుతుందో కూడా తెలియదు మూవీ చూస్తే క్లారిఫై వచ్చేస్తుంది యా ఇంటర్వెల్ జస్ట్ అంటే సెకండ్ హాఫ్ మొత్తం సస్పెన్స్ నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో కూడా అసలు ఎవరు ఆయా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఇంట్రడక్షన్స్ టైప్ ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం సస్పెన్స్ ఉంటుంది యా సెకండ్ హాఫ్ మొత్తం సెకండ్ హాఫ్ మినిట్ లాస్ట్ వరకు కూడా సస్పెన్స్ సిఐడి సినిమా సీరియల్ చూసినట్టుందమ్మా కానీ బాగుంది సిఐడికి పాటలు ఈ బిగ్ క్యాస్టింగ్ తర్వాత టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేసి దింపినట్టుంది థ్రిల్లింగ్ జోనరు రామ్ గారు యాక్షన్ బాగా చేశారు హీరోయిన్స్ నలుగురు ఉన్నారన్న ఫుల్ పండగంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది అండ్ దెన్ మన కిషోర్ తిరుమల గారు మేకింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే యాజ్ ఇట్ ఈజ్ తడం మూవీలా కాకుండా కొన్ని మార్చి చేశారు బీజిఎం బాగుందన్న మనీష్ శర్మ గారు డైలాగ్స్ బాగున్నాయి లవ్ స్టోరీ ఉంది మంచిది ఫీల్ క్రియేట్ అయింది నైస్ మూవీ అన్న చాలా బాగుంది మూవీ ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందా సెకండ్ హాఫ్ బాగా నచ్చిందా టోటల్ మూవీ నచ్చిందా టోటల్ మూవీ నచ్చింది అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయినా సరే సెకండ్ హాఫ్లో ఎందుకు స్లో అవుతుందని కంటెంట్ ఉంటుంది కదన్న సో మూవీ మొత్తం నచ్చింది నాకు అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఈ మూడు బ్యాంగ్లు సినిమాకి హైలైట్ అన్న అంటే ఏంట్రా ఇది అనుకున్న టైంకి దడేల్మని పడుతుంది ఫస్ట్ సాంగ్లో ఒక సాంగ్లోనే డ్యాన్స్ చేశాడు అంటే ఇది ఆ రేంజ్ అట్లాంటి జానర్లో ఉండే మూవీ కాదు ఇది ఇది ఏంటంటే థ్రిల్లింగ్ జానర్ కదా సో అది వేరే ఇది వేరే అంతే థ్రిల్లింగ్ జానర్ని కూడా కమర్షియల్గా తీసుకెళ్లారన్న ఆ మూవీని కిషోర్ తిరుమల గారికి అన్ని క్రెడిట్స్ ఆయనకే ఇవ్వాలి చాలా బాగా తీశారు నేను ఆయన్ని ఆ లవ్ ఫీల్ గుడ్ మూవీస్ అనుకున్నా కానీ ఈ జానర్ కూడా అదరగొట్టేశాడు అంటే కొంచెం బ్యాడ్ సీన్స్ ఉన్నా సరే అది మంచిగా కన్వర్ట్ చేసి మూవీ తీశారన్న
దండం పెట్టాలి. అంటే తమిళ్లో కొంచెం అట్లా చూపించారు కానీ తెలుగులో చాలా బాగా చూపించారు. అంటే పండక్కి ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేటట్టు డిజైన్ చేశారు. అందరూ వెళ్ళి చూడొచ్చు అన్న, బాగుందన్న మూవీ. రామ్ గారు యాక్షన్ బాగుంది, చాలా బాగుంది. అంటే రామ్ గారిని నేను అంతలా చేస్తారని నేను అనుకోలేదు. తిరుమల గారు మేకింగ్ చాలా బాగుంది, డిఓపి కూడా బాగుంది, నాకు పేరు తెలియదు కరెక్ట్గా. బాగుందన్న మూవీ. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. రెడ్ సినిమా చూడాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి, ఒకసారి కాదు. ఎన్నిసార్లు చూసినా సినిమాకు మర్చిపోలేని పిక్చర్ ఇది. రామ్ యాక్టింగ్ బాగా ఉంది, చాలా డబల్ యాక్షన్, డబుల్ యాక్షన్ చాలా బాగుంది. విలన్ క్యారెక్టర్ బాగుంది, అంతా బాగుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఇంకా బాగుంది, మదర్ సెంటిమెంట్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ప్రతిదీ. అసలు మెమరీ అండి, ఇది చాలా పెద్ద మెమరీ. చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చింది. రామ్ సినిమా రామే బీట్ చేసుకుంటుండు. సంక్రాంతి మంచి ఫెస్టివల్ సినిమా బాగుంది, చాలా చాలా బాగుంది. మర్చి అంతా బాగుంది, ప్రతిదీ మళ్ళీ మళ్ళీ చూడాలి, ఒకసారి కాదు. లాక్డౌన్ తర్వాత సూపర్ పిక్చర్ విడుదల చేసిర్రు. హ్యాట్స్ ఆఫ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.